ప్రభుత్వం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనకు పెద్దపల్లి జిల్లాలో భారీ స్పందన లభించింది. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జాతీయ గీతాలాపన కోసం ఏర్పాటు చేసిన స్థలంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలతో పాటు రహదారిపై ప్రజలంతా సరిగ్గా 11:30 గంటలకు అటెన్షన్ గా నిలబడి సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశభక్తి భావాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జెండా కూడలిలో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీసీపీ రూపేష్, ఏసీపీ సారంగపాణి తదితరులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో సక్సెస్ఫుల్గా సాగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా కూడలి, కమాన్ చౌరస్తా, అయ్యప్ప టెంపుల్, అంబేద్కర్ చౌరస్తా, అమర్ నగర్ కూడలిలో సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ భావాన్ని చాటుకున్నారు. ఏర్పాటు చేసిన కూడలతో పాటు పట్టణంలోని ప్రతి వార్డులో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య కేంద్రాల వద్ద ప్రజలంతా స్వచ్ఛందంగా జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా 11:30 గంటలకు ప్రజలంతా గుండెల నిండా జాతీయ భావాన్ని నింపుకొని సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. పెద్దపల్లి జెండా కూడలిలో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీసీపీ రూపేష్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి, ఏసీపీ సారంగపాణి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తిరుపతిరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, సిఐ ప్రదీప్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, వ్యాపారులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 3 రంగుల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జాతి ఐక్యతను చాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో 3వ వార్డు కౌన్సిలర్ లైషటి భిక్షపతి, ఎస్ఐ రవీందర్ తదితరులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఏ క్షణమైనా జాతీయ గీతం విన్నప్పుడు నిలబడి మన మనసు నిండా గుండెల నిండా